తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా నిర్దేశిస్తున్నాయి. నూతనమైన గృహం కొనుగోలు సానుకూల పడుతుంది. అప్రయత్నంగా కార్యస్థితి కలుగుతుంది. శుభకార్యంలో ముందుంటారు. మీ సలహాలను సూచనలను సమాజంలో ఉన్నత వర్గం వారు సైతం పాటిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా స్వల్పంగా ఆధిక్యతను సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన అధికంగా కలిగి ఉంటారు. పనిభారం ఒత్తిడి అంచనాలను మించి ఉంటాయి. ఆదాయ మార్గాలు కూడా మెరుగ్గా ఉంటాయి. మీ ఆలోచన విధానాన్ని పక్క వాళ్ళకి చెప్పకుండా ఆచరణలో చేసి చూపిస్తారు. అయితే మీరు సంప్రదించలేదు, మనసుకు తీసుకోలేదు, స్నేహితులుగా భావించలేదు అని మీ మీద నిందలు పడే అవకాశం ఉంది. కానీ ముందుగా విషయాలు బయటికి వెళ్తే నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో మీ ఆలోచన విధానాన్ని కార్యరూపంలో పెట్టిన తర్వాతనే మిగతా వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో కూడాను ఇదే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాజకీయ సంబంధమైన విషయాలు, రాజకీయాల్లో మీ స్నేహితుల యొక్క స్థితి, మీ బంధువుల యొక్క స్థితి చాలా బాగుంటుంది. అది మీకు కొండంత అండగా నిలబడుతుంది. ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధని కనపరచగలుగుతారు. కీలకమైన సమాచారాన్ని సకాలంలో తెలుసుకోవడం వలన లాభపడగలుగుతారు. ఆరావళి కుంకుమతోటి ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి దేవిని పూజించండి. విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా సరస్వతి తిలకాన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్వతి కుంకుమ అనేది సరస్వతి ఆకుల్ని పేర్చి ఆ సరస్వతి ఆకుల ద్వారా వచ్చేటటువంటి ఆజ్యాన్ని తీసుకొని దాంతో తయారు చేయటం అనేది జరుగుతుంది. సరస్వతి ఆకే కాకుండా సరస్వతి చెట్టు మూలం అంటే వేర్లు, వేర్లతోటి కూడా కలిపి ఈ యొక్క సరస్వతి తిలకాన్ని తయారు చేయటం అనేది జరుగుతుంది. ఇది మహాసరస్వతి హోమం చేసి అందులో నుంచి వచ్చేటువంటి ఆవిర్భస్మం ఏదైతే ఉందో ఆ ఆవిర్భస్మాన్ని ఈ యొక్క సరస్వతి తిలకంలో కలపడం అనేది జరుగుతుంది. అంటే మీరు సరస్వతి తిలకాన్ని పెట్టుకుంటే ప్రతిరోజు కూడాను మీరు సరస్వతి దేవికి హోమం చేసినట్టే లెక్క. అంత పవిత్రమైనటువంటి ఈ సరస్వతి తిలకం మీకు జ్ఞాపక శక్తిని ఇస్తుంది. విద్యారంగం విద్యా సంబంధమైన విషయాల్లో విజయ ప్రాప్తిని కలిగిస్తుంది.